ఇగో ఇగో గైస్ ఆ డ్రెస్ టైర్, ఆ డ్రెస్ టైర్ గైస్ ఇగోండి ముసలి దానికి సిగ్గు శరం లేకుండా ఇది ఇప్పేసింది, ఇది ఇప్పేసింది. ఇగో ఏ ముసలి, ఇగో ఇది వేసుకో వేసుకో. అగో గుల్లిచ్చుకుంటారు వీళ్ళు. నిక్కరేది స్నానం చేసి ఎన్ని రోజులు అవుతుంది అక్క? నేను నిన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటా. నా ముద్దు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి, నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. మీ ఇష్టం, ఇక్కడ ఎలిమినేషన్ ఉండదు, ఎల్డెం కూడా ఉంటది. వాళ్ళు నడుచుకుంటూ వస్తారు అనమాట. ఆ ముగ్గురు ఇట్లా ఎవరైతే లేట్గా వస్తారో వాళ్ళతో మీరు ఏమైనా చెప్పించుకోరు. చలో చలో, వన్ టూ త్రీ. ఇగో పెద్ద బాస్, గేమ్కి అయితే కంటెస్టెంట్లు సిద్ధంగా ఉన్నారనమాట. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజు పెద్ద బాస్ టాస్క్, పెద్ద బాస్ టాస్క్ ఏంటంటే రాజు డేంజర్ స్మైలీ అండ్ యూషి స్టార్, ట్రెండింగ్ స్టార్ కదా, ట్రెండింగ్ స్టార్, ట్రెండింగ్ స్టార్ అయితే స్విమ్మింగ్ పూల్లో అవతల సైడ్ కూర్చుంటారు అనమాట. ఇటు సైడ్ ముగ్గురు కంటెస్టెంట్లు అయితే ఉన్నారనమాట, స్వాతి నాయుడు, బడేల్ రాణి, ముసల్ది. ఓకే ఇట్లా ఇట్లా రండి, ఒకసారి మీకు చూపిస్తాను. ఇగో బడేల్ రాణి ఇట్లా ఇట్లా వచ్చేసాయి, ఇటు చూపి మన ఫేస్ చూపి. ఇగో ఇటు 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 చూడు, ఇటు చూడు. సో గైస్ చూడండి ఒకసారి. సో గైస్ ఓకే ఒకసారి నువ్వు నువ్వు ఇట్లా కూర్చో. ఇగో గైస్ నువ్వు చేయి ఇట్లాది. ఇగో ఈ అమ్మాయి కొత్త అమ్మాయి, నీ పేరేం పేరు? కిట్టు అంట. బాగానే వేసుకుంది డ్రెస్, ఓకే నో ప్రాబ్లం. అంటే కొంచెం సిగ్గున్నట్టు, సిగ్గు సిగ్గు పడతావా? నీ పేరు పిత్త? పిత్త నీ పేరు? కిత్ అంట. సరే ఓకే. సో బాగానే వేసుకుంది, ఓకే నో ప్రాబ్లం, మంచిగా ఉన్నది. ఈమె స్వాతి నాయుడు, ఈమె అరాచకము క్రోమ్లా మామూలు ఉండదు, ఘోరంగా ఉంటది. అయినా సరే ఈమె కూడా సిగ్గు శరంతో జర మంచిగానే వేసుకుంది. ఈ ముసల్దాన్ చూపి, ముసల్దాన్ చూపి. ఇట్లా 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 బయటికి రావా, బయటికి రాక, నిన్ను బయటికి ఇవ్వడం అంటుడు, నిన్ను బయటికి ఇవ్వడం అంటుడు. ఇగో నువ్వు ఒక దానివి. ఇగో ఇగో గైస్ ఆ డ్రెస్ టైర్, ఆ డ్రెస్ టైర్ గైస్ ఇగోండి ముసలి దానికి సిగ్గు శరం లేకుండా ఇది ఇప్పేసింది, ఇది ఇప్పేసింది. ఇగో ఏ ముసలి, ఇగో ఇది వేసుకో వేసుకో. వద్దు వేసుకో. వేసుకో వేసుకో, సిగ్గు లేకుండా. ఏ లెస్బియన్స్! సో గైస్ ఇగో ఇక్కడ గేమ్, ఇగో ప్లీజ్ కంటెస్టెంట్స్. ఏ అక్కలేదు పొక్కలేదు ఇక్కడ అండి. ఇగో పెద్ద బాస్ కోపం వచ్చినాక మిమ్మల్ని ఎల్దెంగుతాడు, మీ ఇష్టం. మరి మీ ఇష్టం, ఇక్కడ ఎలిమినేషన్ ఉండదు, ఎల్దెంగు కూడా ఉంటుంది. సరే సరే ముసలామే, ఓకేనా? పెద్ద బాస్ కూడా ముసలోడే, ఆగు. పెద్ద బాస్ కూడా ముసలోడే, సరేనా? ఇగో నేను చెప్పేది విను, బయట ఆడవాళ్ళు చాలా మంది కూడా నీ మీద నెగిటివ్గా అనుకుంటారు. సో నువ్వు మంచి దాని లెక్క ఉండాలి అనుకుంటే కనుక ఆ టీ షర్ట్ వేసేసుకో. ఎందుకు నీకు సిగ్గు శరం లేదా? స్విమ్మింగ్ పూల్ లో హ్యాపీగా నిక్కర బ్రాతో చేస్తున్నాను. నిక్కర నీ బ్రా నిక్కరేది? స్నానం చేసి ఎన్ని రోజులు అవుతుంది అక్క? నేను నిన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటా. నా ముద్దు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి, నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. ఇగో ఏ ముసలి, నీకు చెప్పిందా? చెప్పింది, చెప్పినట్టు చేయకపోతే పెద్ద బాసు, పెద్ద బాస్. అగో ఇది ఇమేజ్ చూడు, లెస్బియన్స్ ఇద్దరు, లెస్బియన్స్ కాదు. మీరిద్దరు సమాజానికి ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? ముసలి సంకనాక్ సంకనాక్ సంకలేప్. అగో గుల్లిచ్చుకుంటారు వీళ్ళు. అదే ఎవరైతే లాస్ట్ పోతారో వాళ్ళు లాలిపప్ లాలిపప్ చేయాలి వాళ్ళిద్దరికి. మాకెవరికి వచ్చే నువ్వు ఏడ్స్ వచ్చింది దానివి, నీతో చేయించుకుంటే మాకేమైనా అవుతుంది మళ్ళా, నాకు అర్థమైతలేదు. ఇగో చెప్పేదిందా, చెప్పేది టీషర్ట్ వేసుకుంటావా? వేసుకో ముసలి వేసుకో.
ఇగో బయటకు వచ్చేసాయి, బయటికి వచ్చేసాయి, దిగి దెంగేయ్ ముసలి. ఇగో ఇడ వీడియో తీసుకున్నారు, సిగ్గు లేదు, శరం లేదు. ఇగో సో గైస్ జర సిగ్గు తెప్పించినాం, వేసుకో. సో మీ గేమ్ ఏంటంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళి లాస్ట్ అంటే వాళ్ళిద్దరికి కూర్చున్నారు, వాళ్ళిద్దరికి ఇన్స్ట్రక్షన్ చెప్పినావా? చెప్పిన. ఇగో ఈమె గేట్స్ వచ్చింది, ఈమె గేట్స్ వచ్చింది కాబట్టి స్విమ్మింగ్ పూల్ ఉంది. మీకు ఒకవేళ ఓకే అయితే ఉంటారు, లేదంటలేదు. సో ఇగో చెప్పేది ఇంటర్ అయినారా? హలో, వీళ్ళు వీళ్ళు పుణ్యానికి వచ్చిన స్విమ్మింగ్ పూల్ రోకలేష్ నువ్వు కన్నట్టున్నారు. ఇగో మీరు అక్కడ నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యి అక్కడ ఎండ్ అవ్వాలి, నడుచుకుంటూ పోవాలి అక్కడ అక్కడ ఎండ్ అవ్వాలి. ఎవరైతే ఫాస్ట్గా పోతారో వాళ్ళు, ఫాస్ట్గా పోయిన వాళ్ళకి ఏం లేదు, లాస్ట్గా పోయిన వాళ్ళు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. మీరు అంటే హగ్ ఇమ్మంటే హగ్ ఇవ్వాలి. నడుచుకుంటా నడుచుకుంటా, నువ్వు పరిగెత్తు నడిగచ్చు ఏమైనా వేసుకో. ముసల్లాన జర నువ్వు వయసు అయిపోయింది కదా, జర నువ్వు జర ఫాస్ట్ నాడు. సరేనా, చలో ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది. అడుగుదాం ఇట్లా ఇట్లా చూపించు రాజు ఉషి. ఇప్పుడు గేమ్ ఏంటంటే వాళ్ళు వస్తారు, ఇగో మీరు ఒక నిమిషం ఏ అరవకండి, మేము పిచ్చకుంటున్నామా నాకు అర్థమైతే లేదు మొడ్డ. ఉషి ఇప్పుడు వాళ్ళు నడుచుకుంటూ వస్తారు అనమాట, ఆ ముగ్గురు ఇట్లా ఎవరైతే లేట్గా వస్తారో వాళ్ళతో మీరు ఏమైనా చేయించుకోరు. అంటే లైక్ ముద్దు కావాలంటే హగ్గు, హగ్గు కావాలంటే హగ్గు, స్విమ్మింగ్ నేర్పియమంటే స్విమ్మింగ్, స్విమ్మింగ్ నేర్పియమంటే వాళ్ళకి నేర్పించాలి. సరే ఇది కంటెంట్ అనమాట. సో ఇది పెద్ద బాస్ గేమ్కి అయితే కంటెస్టెంట్ సిద్ధంగా ఉన్నారనమాట. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. అయితే గాయస్ ఇంకొక ఆనిముత్యం అయితే యాడ్ అయింది అనమాట, దా ఈమె ఇంట్రడక్షన్ కూడా తీసుకుందాం. ఏందమ్మా నీ పేరేం పేరు, ఏం పేరు? నా పేరు ఉషా. అమ్మా అబ్బా అబ్బా పురుష్ అబ్బా పురుష్. సో ఈమె కూడా మీకు అర్థమైందా కంటెంట్? మీరు మీలో మీ మీ నలుగురు అక్కడ ఫాస్ట్గా ఉరకాలి. ఎవరైతే లాస్ట్గా ఉరకారో లాస్ట్కి వెళ్తా, నడువో ఊరుకు ముసల్దానా నీ వయసుకో, నీకు ఓపిక ఎట్లుంటే అట్లా. కాదు కాదు, ఆమె ఆమె ఇంటెన్షన్ ఏంటంటే ఆమె రుక్కుంటా పోతా, నేను రుక్కుంటా పోతా ఫస్ట్ ఆ పూరగాలతో హగ్గు నేనే తీసుకుంటాను. రెడీగా ఉన్నది ముసల్ది, పూరగాలతో హగ్గు అవనా నీకు? మరి ఎందుకో ఊకే గుదల్దాం చేస్తును. సరే సరే ఓకే మరి. సో గేమ్ అయితే, సో గైస్ నలుగురు కంటెస్టెంట్స్ రెడీగా ఉన్నారనమాట. సో ఇప్పుడు మీరు ఎవరైతే లాస్ట్ పోతారో వాళ్ళు ఏం అడిగితే మీరు అది చేయాలి. ఇంకాకుండా ముసల్దానా ఏమని అడుగుతా? ఇంకాకుండా ఇంకాకుండా ఏదైనా మరి అట్లయితే బయటకి వచ్చి చెల్లం. చలో చలో, 1 2 3. ఇగో ఇగో ఇది ఇక రెడీ ఉంది, ఇగో ఇది ఈయనకి రెడీగా ఉంది, ఇగో ఇది ఈయనకి రెడీగా ఈమె ఈ కంటెస్టెంట్ ఈయనకి రెడీగా ఉంది. ఈమె అప్పుడే అనుకున్నా నేను, అప్పుడే అనుకున్నా మేము, అంటే లాస్ట్ మూమెంట్లో ఎందుకు వచ్చినా ఇప్పుడు అర్థమైంది అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక ఫామ్ హౌస్ చూస్తున్నారా? మనలో చాలా మంది వీకెండ్స్ లో చిల్ అవ్వడానికి ఫామ్ హౌస్ అయితే చాలా సెర్చ్ చేసే ఉంటారు. ఇంకా చాలా మంది అయితే బర్త్డే పార్టీస్ కోసము, లంచ్ సెలబ్రేషన్ కోసము, హల్దీ ఫంక్షన్ కోసము, మ్యారేజ్ ఫంక్షన్ కోసము, గెట్ టుగెదర్ కోసము, ఎంగేజ్మెంట్ ఈవెంట్ కోసము, ప్రైవేట్ పార్టీ కోసం అయితే ఫామ్ హౌస్ సెర్చ్ చేస్తూనే ఉంటారు. అందుకే మీలాంటి నాలాంటి వాళ్ళ కోసము మన కోసము ఒక ఫామ్ హౌస్ అయితే సెర్చ్ చేసి మీ ముందుకైతే తీసుకొచ్చిన. ఇది మన హైదరాబాద్ కి దగ్గరలో మొయినాబాద్ లోనైతే ఉంది. సో ఇందులో వచ్చేసి గార్డెన్ ఏరియా, చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా, హట్ ఏరియా, ఒక పెద్ద హాల్ తో పాటు మీకు 2 బెడ్రూమ్లు, ఒక కిచెన్ ఏరియా కూడా ఉన్నది. లొకేషన్ అయితే బ్యూటిఫుల్ గా ఉంటుంది వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ తో పాటు. మీకు అంతేకాదు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ తో ఇక్కడ పార్టీసే కాదు, మీరు ఏదైనా షూటింగ్ చేసుకోవాలనుకుంటే షూట్ చేసుకోవచ్చు, అంతేకాదు ఫోటోషూట్స్ కి కూడా మీకు పనికొస్తుంది. ప్రైస్ అండ్ డీటెయిల్స్ కోసం పైన కనబడుతున్న నెంబర్ ఉంది కదా, దానికి కాల్ చేసి మీరు మన ఛానల్ పేరు చెప్పినట్టయితే ఇంకా కూడా తక్కువ ప్రైస్ కి అయితే ఇస్తారనమాట. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు, ఎంజాయ్ ద మూమెంట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్.